రాజ్యాంగం కల్పించే హక్కులు, సంక్షేమ పథకాలు అందరికీ కల్పించాలి. మతం పేరిట ఎలాంటి వివక్ష చూపకూడదు. అలాగే దళిత క్రైస్తవులు, ముస్లింలకు ఎస్సీ సమాన హక్కులు అందజేయాలని, ముఖ్యంగా వారికి ఎస్సీ హోదా కల్పించాలంటూ నెల్లూరు కథోలిక పీఠాధిపతులు డాక్టర్ ఎండి ప్రకాశం డిమాండ్ చేశారు. నెల్లూరు యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన క్రైస్తవుల శాంతియుత ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ముందుగా క్రైస్తవ నేతలు ఫాదర్ వరప్రసాద్, వీజీ ఇన్నయ్య, ప్రిన్సిపల్ యేసురాజ్యం, యేసురత్నం, డాక్టర్ ఊరందూరు సురేష్బాబు, రాజశేఖర్, సతీష్, రేవడేవిడ్ దయాసాగర్, గడ్డం హనోక్, కెఎస్ రాజు, హృదయకుమార్, ఆనంద్పాల్, సునీల్, రాఘవ మోసస్, జోసెఫ్, దాసు, ప్రభుకుమార్ తదితరులు విఆర్సీ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీని నిర్వహించారు. అక్కడ తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఎండి ప్రకాశం ఆధ్వర్యంలో కలెక్టర్ ఆనంద్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నివేదిక సమర్పించబడింది. ఈ నివేదికను మన దేశ రాష్ట్రపతి గారికి అందచేయాలని వారు కోరటం జరిగింది. వారు ఎంతో సుముఖంగా ఈ దానికి అంగీకరించి ఉన్నారు, మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి ఉన్నారు. వారికి మా యొక్క వందనాలు. అసలు విషయం ఏంటంటే, మరి మన రాజ్యాంగం కల్పించే హక్కులు, సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా అందరికీ సమానంగా అందచేయబడాలి. మతం పేరిట ఎలాంటి వివక్షత అనేది చూపకూడదు. కాబట్టి ఈ రీతిగా దళితులైనటువంటి క్రైస్తవులు, దళితులైనటువంటి ముస్లింలకు కూడా ఈ సమాన హక్కులు, మరి సంక్షేమ పథకాలు అందచేయాలని చెప్పేసి కోరుతూ నినదిస్తూ ఈనాడు క్రైస్తవ సంఘాలన్నీ కూడా ర్యాలీగా అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర నుండి మరి వారికి నివాళులు అర్పించి అక్కడి నుంచి ప్రదక్షిణగా వచ్చి ఇక్కడ మన జిల్లా కలెక్టర్ గారిని కలిసి కోరడమైనది. కాబట్టి మన దేశం యొక్క రాష్ట్రపతి గారు మరియు ప్రధానమంత్రి గారు, పాలకులందరూ, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు, పాలకులు అందరూ కూడా, మరి న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్న వారు కూడా, అలాగే అధికారులందరూ ఈ విషయాన్ని గమనించి మరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో 1950 ఆర్డర్లో ఉన్నటువంటి 3వ పేరాను సవరించి దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు కూడా మరి రాజ్యాంగపరమైన హక్కులు లభించేలా చేయాలని చెప్పి మేమందరం కూడా బలంగా కోరుతూ ఉన్నాం. దానికై అందరం కూడా కలిసి ఒకటిగా నినదిస్తూ ఉన్నాం. దయచేసి ఈ యొక్క కోరికను మన్నించి దీన్ని నెరవేర్చాలని మనవి చేస్తూ ఉన్నాం. జై హింద్. దళిత క్రైస్తవులకి, దళిత ముస్లింలకి ఎస్సీ స్టేటస్ ఇవ్వాలని 74 సంవత్సరాలుగా ఈ పోరాటం జరుగుతూ ఉంది. దాని మీద రంగనాథ్ మిశ్రా కమిషన్ వేస్తున్నారు. రంగనాథ్ మిశ్రా కమిషన్ యొక్క సిఫారసులు అమలు చేయాలని. కులానికి మతానికి సంబంధం లేదు కాబట్టి ఒక్కో కులం వాళ్ళు మతం మారినంత మాత్రాన వాళ్ళకున్న కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అందకుండా పోవటం అది రాజ్యాంగ విరుద్ధము. మరి 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దు చేసి దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకి ఎస్సీ స్టేటస్ కల్పించాలని ఈరోజు మేమందరం క్రైస్తవ సంఘాలందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనో స్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.